35 రూపాయలు కి ఉన్నటువంటి 1 కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత మా ఇస్తున్నావు? 1 కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావు? 1 రూపాయి ఇస్తున్నావు. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? స్టేట్ ఇస్ పేయింగ్ ఫర్ దట్ షిట్ మ్యాన్. 1 కేజీ మార్కెట్ లో 35 రూపాయలు కి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచన తోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? నాట్ ఎట్ ఆల్. యువర్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్ యూఆర్ టెలింగ్ మీ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ 34 రూపీస్. The state government is giving 34 rupees. Excuse me. Would you want to think about your answer? Sir, మీ ఆలోచించుకోండి. అంటే నేను వెళ్ళాక కాదు, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేసినప్పటికీ కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి కష్ట ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. నేను ఉజ్జాయింపుగా చెప్తాను, మోటా మోటాగా చెప్తున్నాను. కలెక్టర్ గారి తర్వాత నాకు కరెక్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 30 రూపాయలు ఇస్తుంది, 28 అనుకోండి. ఓకే, దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు, 28 + 1 = 29. దాని తర్వాత మిగిలినది ఏంటండి? 4 రూపాయలు అనుకుంటాం కదా, 30 + 4 = 35 పెట్టుకో. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు, ప్రజలు 1 రూపాయి, మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్.